తెలుగు రైతు రాష్ట్ర సదస్సు కార్యక్రమం కృష్ణా జిల్లా హనుమంత్ జంక్షన్ వద్ద టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వ్యాపార శాఖను మూసేశారని, మిర్చికి తెగులు వచ్చి రైతులు 4000 కోట్లు నష్టపోయారని, మిర్చి రైతును పలకరించే వారు లేకుండా పోయారని ఆయన అన్నారు. 5 ఏళ్ల టీడీపీ హయంలో ఒక్క రోజు కరెంట్ పోలేదు. ఇప్పుడు విద్యుత్ లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి ఉరితాలు వేస్తున్నారని, జీతాలు ఇవ్వని సీఎం రైతుల కరెంటు బిల్లులు కడతారా అని ప్రశ్నించారు. రైతుల సమస్యపై రైతులు కూడా సమిష్టిగా పోరాటం చేయాలని ఆయన అన్నారు. 2 ఏళ్లలో జగన్ ని శాశ్వతంగా ప్రజలు ఇంటికి పరిమితం చేస్తారని ఆయన పలు విమర్శలు చేశారు. అదే వారిగా 3 నెలల్లో మళ్ళా శక్తిని